విశాఖ జిల్లా జీవీఎంసీ ఎన్నికల్లో 35వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విల్లూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇండిపెండెంట్ అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు వార్డులో ఎన్నో సేవలు చేశారని, పేదవారికి కష్టం వస్తే వెంటనే ఆదుకునే వ్యక్తిగా పనిచేశారని, ఇప్పుడు ఆయన వార్డుల్లో ప్రచారానికి వెళ్తుంటే పూలవర్షంతో వార్డు ప్రజలు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అనంతరం విల్లూరి మాట్లాడుతూ, వార్డు ప్రజల అభ్యున్నతికి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, వార్డు అభివృద్ధే తన అభివృద్ధి అని అన్నారు. 35వ వార్డు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదని, వార్డు ప్రజల అభిమానం చూస్తుంటే తాను అఖండ విజయంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. జరగబోయే జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని 35వ వార్డు తరపు నుంచి కావున ఇక్కడున్న ప్రజలు కానివ్వండి, ప్రాంతవాసులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాపై చూపిస్తున్న ఆదర అభిమానులు కానివ్వండి, ప్రతిదీ కూడా చూసి మంత్రముగ్ధునవుతూ వాళ్ళకి దాసోహం అవుతున్నాను. అలాగే వీళ్ళు నాపై చూపిస్తున్న ప్రేమ అనురాగం ఆప్యాయతలకు మాత్రం నేను కంపల్సరీ కట్టుబడి ఉంటానని, అలాగే వీళ్ళు రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలైనా సరే నా సొంత ఇంటి సమస్యలాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటానని, నేను పార్టీకి 10 సంవత్సరాలు సేవ చేసినప్పటికీ కూడా పార్టీ వారు కానివ్వండి, పార్టీ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు కానివ్వండి, అవన్నీ నచ్చే నేను పార్టీలోకి వెళ్ళి పార్టీ సేవా కార్యక్రమాలు చేశాను. పార్టీతో అయితే నాకు ఎటువంటి విభేదాలు కూడా లేవు. పార్టీలో ఇప్పుడు ఏంటంటే ఒక రికమెండేషన్ ప్రోగ్రామ్ మీద మనకు సీట్ ఇవ్వకపోవడం జరిగింది. నేనేంటో ఇక్కడ జనాలతో ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ రేపు గెలిచి మళ్ళీ అదే పార్టీకి నేను ఇదే వార్డు నుంచి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి బహుమతిగా ఈ వార్డు ప్రజలు మళ్ళీ రాష్ట్ర